యేసుక్రీస్తు చూపిన మార్గంలో మానసిక పరివర్తన చెంది తోటి మానవులకు సహాయం చేయాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ అన్నారు. పెద్దపల్లి కమాన్ సమీపంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8వ వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి, సురేందర్ సన్నిలను వారు అభినందించారు. పెద్దపల్లి పట్టణంలోని కమాన్ చౌరస్తా సమీపంలో 8వ వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి, సురేందర్ సన్ని ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ మినీ క్రిస్మస్ వేడుకలకు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, బీఎస్పీ నాయకురాలు దాసరి ఉష, టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు చూపిన మార్గంలో రక్షణ పొంది మానసిక పరివర్తన చెంది తోటి మానవులకు సహకరించాలని కోరారు. క్రైస్తవులు పెద్ద మనసుతో ప్రార్థనలు చేస్తారని, వారి ప్రార్థనల ద్వారా పెద్దపల్లి ప్రజలను దీవించాలని కోరారు. జీవన సత్యాలు తెలిపే బైబిల్ బోధనల ద్వారా మంచి ఆలోచనలు వస్తాయన్నారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, కోవిడ్ బారి నుండి రక్షణ పొందాలని, క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరుకున్నారు. ఇక్కడ ఇంత గర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే మరి దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో అన్ని మతాలకు కూడా సమానమైన హక్కులను కల్పించాడు కాబట్టి మరి ఈరోజు మనము ఇంత గర్వంగా ఈ మినీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. కాబట్టి మరి మనందరికి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమానమైన ఓటు హక్కును కల్పించి మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాన స్థాయిలో హక్కులను కల్పించినటువంటి ఆ మానవులు మరి వారిని గుర్తించుకోవడం, వారి త్యాగాలను స్మరించుకోవడం మరి మనందరి బాధ్యత. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను, క్రైస్తవులది చాలా పెద్ద మనసు. అందరి ప్రార్థనలో మనందరినీ అది మనకు మంచి చేసినా చెడు చేసినా మనల్ని అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. మీ ప్రార్థనలో మమ్మల్ని ఎప్పుడూ స్మరిస్తూ మీ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ పెద్దపల్లి ప్రజలందరినీ చక్కగా చూడాలని ఎప్పుడూ ఆ జీజస్ని కోరుతూ ఉంటారు. అలాంటి చక్కటి జీజస్ అంటే పెద్ద మనసు ఉన్న మనందరిలో మంచి నింపాలనే ఆలోచనతోని ఆ యెహోవా ఇక్కడికి వచ్చి మన ముందుకు నెలకొన్న ఈరోజు అంటే మనం మెరీ క్రిస్మస్గా క్రిస్మస్ పర్వదినాన్ని మీ అందరితో జరుపుకోవడం చాలా సంతోషం. ఒక జాయ్ఫుల్ రోజు అంటే జీజస్ క్రైస్ట్ పుట్టడం మనకి ఎంతో అంటే ఎంతో మందికి జీవిత సత్యాలను తెలియజేస్తూ మన జీవన శైలి ఎలా ఉండాలని ఈతపోతే చేసే బైబిల్ని కానీ ఎవరిని కానీ తీసుకొని వచ్చిన జీజస్ని కానీ మనం తీసుకొని వస్తూ మనల్ని మంచి దోవలో నడిపించాలని ఆలోచనతోని ఎప్పుడు చక్కటి ప్రవచనాలు చేస్తూ అన్ని చేసుకుంటూ వెళ్తున్న మన పాస్టర్ గారు కానీ అన్ని రకాలుగా మన ముందుండి నడిపిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు పాస్టర్ గారికి. జీజస్ పుట్టింది ఇందాక డేవిడ్ పాస్టర్ గారు చెప్తున్నారు, గడ్డి పైన పుట్టడం జరిగింది. 31 సంవత్సరాలకే మరణించడం జరిగింది నాకు తెలిసినంత వరకు. మరి ఆ 31 సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు, మనందరికీ కూడా ఏ విధంగా బతకాలి అని చెప్పి నేర్పించిండు. మోసం చేయమని చెప్పలేదు. ఎంత పేదరికంలో నుంచి పుట్టినా కూడా చనిపోయేంత వరకు ఒకే మాట మీద నిల్చోవాలి అని చెప్పి నేర్పించిండు. మరి ఆ విధంగానే నేడు కష్టకాలం, మీకు కరోనా తెలిసిందే, మొదటి వేవ్ అయిపోయింది, రెండో వేవ్ అయిపోయింది, మూడో వేవ్ అయిపోయింది, ఇప్పుడు మన దేశం మొత్తంలో తీసుకుంటే మళ్ళా 1000 మందికి కరోనా వచ్చింది. మనము కూడా మనం ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా నేటి మళ్ళా కరోనా వ్యాపిస్తుంది కాబట్టి మన తోటి వారికి సహాయం చేసుకుంటూ ఈ కష్టకాలంలో ముందుకు వెళ్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరి కొరకు, ఏ భేదము లేకుండా అందరినీ రక్షించడానికి కాబట్టి మరి మనందరం కూడా ఏది సత్యమో తెలుసుకొని అనుసరించి మానసిక పరివర్తన చెంది ఆ మార్గంలో నడిచి నిజాయితీగా బ్రతుకుతూ తోటి సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా సహకారంగా ఉంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. మనం ఏ మార్గంలో ఉన్నామో ప్రతిసారి పరిశీలించుకొని మానసిక పరివర్తన చెందాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజంలో ఎవరికి అవసరం ఉన్నది? ప్రతిసారి మనము మన జీవితాలను బాగు చేసుకోవడానికి కాకుండా తోటి వారి జీవితాలలో వెలుగు నింపడానికి ఉపయోగించాలనే వాక్యాన్ని ఇంతకుముందు పాస్టర్ గారు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ టౌన్ ఏఈ బొంకూరి రవీందర్, రిటైర్డ్ ఎంఈఓ బొంకూరి డేవిడ్, సాబీర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు
సయ్యద్ మస్రత్ మసూద్, బొంకూరి నర్సయ్య, బొంకూరి శ్యామ్, బీఎస్పీ నాయకురాలు శిరేవేణ స్వప్న, శారద వరలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు కుక్క అశోక్, పల్లె మధు, విక్కి, తాళ్లపల్లి అజయ్య, పాస్టర్లు బొంకూరి షడ్రక్, సురేష్, కృపారావు, పేతురు, ఇస్సాక్, దానియేలు, ఏలియా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.